మనం కొన్నప్పుడు కార్ ఫస్ట్ డెలివరీ తీసుకున్నప్పుడు అది వీడియో పెట్టాను చూసారా, కింద బోల్ మంది కామెంట్స్. నిన్న డైరెక్ట్ ఇక్కడే రంపచోడవరం వెళ్ళి రంపచోడవరం నుంచి అలా వచ్చాం. ఇప్పుడు హైవే కదా, ఓన్లీ కొడతాం. అవునవును, లోకల్ ఎంత వచ్చింది హైవే? 438 కదా, 438 డివైడెడ్ బై 27 102.53 అయితే ఉంది. మన దగ్గర ఎంత రేట్ ఉంది ప్రెసెంట్? 100. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్కి ఇంపార్ట్స్ మాట్లాడదాం. అదేంటని అంటే ఇదిగోండి, టాటా పంచ్ అయితే మన దగ్గర ఉంది కదా. ఇదైతే మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంది. సో ఇదైతే మనకి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు, టాటా పంచ్ ఎంత మైలేజ్ అని చెప్పేసి. మన ఎన్హెచ్ బ్రదర్ దగ్గర అయితే ఉంది కదా ఈ కారు. ఈ కారు ఎంత మైలేజ్ వస్తుంది ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టేద్దాం ఫస్ట్. ట్రిప్ అయితే 0 చేద్దాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్రోల్ రీఫిల్ చేయించేటప్పుడు ఎంత మైలేజ్ వచ్చిందని నేను మీకు అయితే చూపిస్తాను అండి. సో ఇప్పుడు ఏదైతే మనం ప్రెజెంట్ అయితే కోడబొమ్మల మండలం కన్యావాసులో అయితే ఉన్నామండి. ఇక్కడ ఈ బంక్ అయితే పెట్రోల్ విషయంలో కానీ డీజిల్ విషయంలో కానీ తిరిగి ఉండదు. మీరు రెడీయా మైలేజ్ టెస్ట్ చేయడానికి? ఓకే, అదిరిపోయిందండి. కార్ అయితే మాత్రం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను అల్టిమేట్ ఉంది అసలు. పంచ్ కారు అది కూడా అందులోనూ 5-స్టార్ కారు, దిమ్మలాంటి కారు ఏమో భలే ఉంది ఇది అసలు. చేద్దాం, పై వర్క్ కొట్టేయండి. తీసి ఎక్కడ పడితే అటు పెట్టకూడదు, ఇలా పెట్టాలి. పెట్రోల్ ఇప్పుడు ఎంత పెట్రోల్ కొట్టేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు, తర్వాత ఎంత కొట్టేస్తాం అనేది ఇంపార్టెంట్. మైలేజ్ టెస్ట్కి పై వర్క్ వచ్చేలా ఇదిగోండి వేసి పెట్రోల్ అయితే మనకి 5 వరకు అయితే ఉంది, చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం ఒక 7 కిలోమీటర్స్ తిరుగుదాం, మళ్ళీ రీఫిల్ అయితే చేపిద్దాం, ఎంత మైలేజ్ వస్తుంది చెక్ చేద్దాం. నిన్న ఆల్రెడీ ఎన్హెచ్ గారు అయితే ఫుల్ ట్యాంక్ కొట్టారు, కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత తిరిగారు, 27.35 వచ్చింది అయితే చూద్దాం. సో కన్యావాల్స్ బంక్లో ఎంత మైలేజ్ వస్తుంది కూడా చెక్ చేద్దాం. సార్ మనం కూడా ఓన్గా అయితే మైలేజ్ చెక్ చేద్దాం. సో 27.35 లీటర్లు పట్టిందండి. ఎంత తిరిగారు మీరు? నిన్న ఫుల్ ట్యాంక్ కొట్టించాము, అంటే 37 లీటర్లు కదా మంది. అప్పుడు ట్రిప్ 0 చేశాను నేను, 438. ఇప్పుడు మళ్ళీ 27 పట్టింది కదా, 27.35 అంటే నిన్న కూడా అంతే కదా. ఇప్పుడు పత్తి తీసేస్తే అంతే. సో 27 లీటర్లకి 438 వచ్చినట్టు. మిక్స్డ్ తిరిగారు కదా? మిక్స్డ్ కాదు, నిన్న డైరెక్ట్ ఇక్కడే రంపచోడవరం వెళ్ళి రంపచోడవరం నుంచి అలా వచ్చాం. ఇప్పుడు హైవే కదా, ఓన్లీ కొడతాం. అవునవును, లోకల్ ఎంత వచ్చింది హైవే? 438 కదా, 438 డివైడెడ్ బై 27.5 అంటే యావరేజ్ గా 15.9 అంటే 16 వరకు వచ్చింది. 16 వచ్చింది ఇప్పుడు హైవేలో. అది కూడా మనం దాంట్లో యావరేజ్ 18.5 చూపిస్తాం. ట్రిప్ బి 0 చేయండి. ట్రిప్ బి 0 చేయనా? సిటీ మైలేజ్ అయితే మనకి 16 వచ్చింది. సో హైవేలో ఎంత వస్తుందో చూద్దాం. ట్రిప్ బి 0 చేసాం, ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది. ఇదిగోండి మేమంతా కలిసి ఒరిస్సా ట్రిప్ కి అయితే వెళ్తాం అనమాట. ఎన్హెచ్ గారు హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్లకి. హాయ్, అంటే మనం ఎప్పుడు కనబడుతూనే ఉంటాం చూపించు. అది ఇప్పుడు ఏంటంటే రథ సారథి మీ ముందు పరిచయం చేయకపోతే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు మన దొరదాద గ్యాంగ్ కెప్టెన్ గారు ఉన్నారు, తర్వాత జేఎస్కే మీ అందరికి కూడా తెలుసు, దాని తర్వాత వర్ధన్. పంచ్ లో సెకండ్ రో కంఫర్ట్ ఎలా ఉందండి? ముగ్గురు కూర్చున్నారు కదా, చాలా బాగుందండి. ముగ్గురు కూర్చున్నాం, చాలా స్పేషియస్ గా. జేఎస్కే నీకు ఎలా ఉంది? బాగుందండి, చాలా స్పేషియస్ గా ఉంది అనుకున్నాం గానీ సరిపోయింది. కదా చాలా బాగుంది. అంటే అది కాదు, ముగ్గురు మన పర్సనాలిటీలు అయితే కష్టం గానీ మధ్యలో కెప్టెన్ ఉండాలి. కానీ మోదీజీ రోడ్లు ఏమైనా వేయించాడండి? 8 కిలోమీటర్లు ఎలాగొచ్చాం అంత స్పీడ్ గా? 8 కిలోమీటర్లు ముందర మైలేజ్ కూడా యావరేజ్ 18.5 వచ్చింది. వాడుతా అసలు ఇయ్య, ఏమన్నా రోడ్లకు వచ్చామండి మనము. 90 ఎలా కొడుతున్నాం? మనం అయితే స్పీడ్ బాగానే కొడుతున్నాం అండి. కానీ ఇక్కడ అయితే చూసారు కదా యావరేజ్ లో 19.7 అయితే చూపిస్తుంది. సో 19.7 యావరేజ్, 30 కిలోమీటర్స్ అయితే వచ్చాము. గైస్ ఇప్పుడైతే యావరేజ్ చూడండి, 20-52 కిలోమీటర్లు వచ్చాము. పంచి ఎవడరా మైలేజ్ రాదండి. సుడుకో జరా.
సబర్ గురు అంటే నేను పంచ్ కొను మనం వీడియో పెట్టే చూసారా కార్ కొత్త ఇప్పుడు ఓకేనా పంచ్ మనం కొన్నప్పుడు కార్ ఫస్ట్ డెలివరీ తీసుకున్నప్పుడు అయితే వీడియో పెట్టాను చూసారా కింద బోల్ మంది కామెంట్స్ పంచ్ ఎందుకు కొన్నావు బొక్క మైలేజ్ రాదు రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలా పోతున్నాడు రా ఇదే మరి మైలేజ్ నాకు వస్తుంది 20 వస్తుంది 25 20.1 అలాగెళ్తుంది 20.1 కూడా వచ్చింది ఇదిగోండి యావరేజ్ అయితే మనకి 20.2 అయితే చూపిస్తుంది అండి 20 మైలేజ్ చూపిస్తుంది ఇది రియల్ మైలేజా కాదా అనేటటువంటిది అయితే దగ్గరలోనే ఏ ఫ్యూయల్ స్టేషన్ ఉంటే అక్కడ ఆపేసి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిద్దాం ఎంత పెట్రోల్ పడుతుంది చూద్దాం 80 కిలోమీటర్లు అయితే వచ్చాం ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఏదైనా బంక్ ఉంటే అక్కడ ఆపండి ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేద్దాం కైస్ ఇదిగోండి 102.6 కిలోమీటర్లు అయితే తిరిగాం అన్నమాట యావరేజ్ అయితే మనకి 20.2 అయితే చూపిస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే మనం ఫిల్అప్ చేయించేద్దాం వాడితే వస్తుంది ఏమిటండి ఇది రిథమిక్ మ్యూజిక్ సో మనం ఒరిస్సా అయితే వచ్చామండి ఒరిస్సాకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఫ్యూయల్ స్టేషన్లో అయితే ఫిల్అప్ చేయిద్దాం ఇక్కడ రేట్ చూసారు కదా 102.53 అయితే ఉంది మన దగ్గర ఎంత రేట్ ఉంది ప్రెజెంట్ 108 ఎంత ఉంటుంది నేను పెట్రోల్ కొట్టించాను కదా డీజిల్ కొట్టేస్తాను ఎప్పుడన్నా ఇదిగోండి ఎస్ పెట్రోల్ ఇక్కడ వరకు అయితే కొట్టించాం ఎంత పట్టిందో చూపిస్తాను నేను మీకు 5.84 లీటర్స్ అయితే పట్టింది 5.84 లీటర్స్ కానీ ఎంత తిరిగామంది ఇప్పుడు అయితే చూపిస్తాను ఎంత తిరిగాము 102.9 102.9 ఎంత పట్టి ఎంత 5.84 17.6 మైలేజ్ 17.6 అంటే మొత్తానికైతే 18 వరకు అయితే మైలేజ్ వస్తుంది మనం 100 స్పీడ్ అయితే క్రూజ్ చేసాం ఇది గైస్ టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్ అయితే మనకు 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ యొక్క మైలేజ్ అయితే మనం సిటీలో తిరిగితే రఫ్ అండ్ టఫ్ రోడ్ కండిషన్లో తిరిగితే 15 పాయింట్ చేంజ్ అండి ఫస్ట్ 15 పాయింట్ చేంజ్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడైతే మనకి 17.61 అంటే 18 వరకు అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకా చూడాలి అంటే మనం 100 స్పీడ్లో అయితే క్రూజ్ చేసాం అనమాట 80 స్పీడ్ కనుక క్రూజ్ చేస్తుంటే 20 వరకు అయితే మైలేజ్ వచ్చేస్తుంది ఓకే 2000 కిలోమీటర్లు కూడా తిరగలేదు ఇంకా తిరిగిన తర్వాత అయితే చూడాలి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది టాటా పంచ్ మైలేజ్ టెస్ట్ వీడియో ఇంకేదైనా కారు సంబంధించినటువంటి ఇంకా చాలా కార్లు మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయాల్సి ఉంది వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దీన్ని అయితే కాస్త వైరల్ చేయండి ఇంకా మనం అనేకమైనటువంటి కార్లు యొక్క మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం అందరూ నమస్కారం థ్యాంక్ యూ